गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स टैली ईआरपी भागना मन इन्वेंटरी मास्टर की संबंधी मन स्टॉक कैटगरी मन चौंक जी स्टॉक कैटगरी क्रिएट चेयाली मन स्टॉक कैटगरी इंद्र सिंगल स्टॉक कैटगरी अला क्रिएट चेयाली अलगे मल्टिपल कैटगरी विधा क्रिएट चेसुकोवाली अने मन चौंक जी लास्ट टॉपिक यूनिट ऑफ मेजर्स चला चला इंपॉर्टेंट अटे स्टॉक आइटम अनेटी स्टॉक आइटम मन क्रिएट मुझे चेयवल पनी यूनिट ऑफ मेजर्स यूनिट ऑफ मेजर्स अने चला चला इंपॉर्टेंट इन प्रती दी उदाहरण की इन चूँ मैं चुप्कना यह रेडमी सेल फोन चूसक अगर यूनिट्स मैं एलामी एन सैट्स लेदा बॉक्स क्रिएट अलग आई मन कोई दाने केजी लीटर तस्कटा दिन या परमाणने एंटे मेजरमेंट अने खचित मन चूपी अब अदाहरण मन के मैं यदा एसेंशियल बोर्ड कमी दाख संबंध यूनिट मेजरमेंट तक चेयर उदाहरण शुगर तस्कटे मैं चाहे मुझे केजी 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 अने दट का यूनिट ऑफ मेजर्स अलगे मैं यदा बॉक्स लाख मैं सेल फोन लाटी बॉक्स लेदा सैट्स मन चूपने जो अलग आईल्स मैं तस्कना आई मैं मल्ल के केजी लेदा लीटर मन चुस्कू उठा अंत आई अंत अड़ता इमीडियट इन केजी इन लीटर इमानी अलगे डाल केजी अड़ता सो इधी यूनिट ऑफ मेजर्स इन्वेंटरी चला मुख्यमंत्री स्थाना वहिस्टी अटे स्टॉक आइटम मन क्रिएट मुझे तपन सती इन्वेंटरी मेंटेन प्रती वालू यूनिट ऑफ मेजर्स अने दाने मोटमोट क्रिएटर सो ई यूनिट ऑफ मेजर्स अने दाने क्रिएट दी प्रेस गेटवे ऑफ टैली अकाउंट इन्फो अकाउंट इन्फो इन्वेंटरी इनफर्मेशन ओपन चेयगाने मन की स्क्रीन डिस्प्ले अवतुंदनी इंदो यूनिट ऑफ मेजर्स अने दाने प्रेस दी एंटर चेयगाने मन की स्क्रीन मल्ल डिस्प्ले अवने जरूरी अंत इक यूनिट क्रिएशन अने मन की अभी यूनिट क्रिएशन मन के टाइप टाइप अलागे नेक्स्ट वी सिंबल सिंबल अने चाला इंपॉर्टेंट अन्नमाट यूनिट ऑफ मेजर्स सिंबल अने चाला इंपॉर्टेंट अलागे फॉर्मल नेम फॉर्मल नेम सो नंबर ऑफ डेसिमल नंबर ऑफ डेसिमल प्लान सो चूँ यूनिट यूनिट ऑफ मेजर्स अने स्टॉक आइटम क्रिएट मुझे मन यूनिट्स ऑफ मेजर्स अने क्रिएट तरह स्टॉक आइटम अने क्रिएट गुर्तपेट्टुकोंडि ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్స్ అనేటటువంటి ఎలా క్రియేట్ చేస్తారు అంటే మనం గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్ ఇన్ఫోలో ఇన్వెంటరీ ఇన్ఫోలో ప్రెస్ చేయగానే స్క్రీన్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి దీంట్లో యూనిట్ ఆఫ్ మెజర్స్ అనేటటువంటి దాన్ని ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ ఈ విధంగా ఆ అపియరెన్స్ అనేటటువంటి కనబడుతుందండి ఇందులో టైప్ అనేది ఇక్కడ సింపుల్ అనే రాసుకుంటాం మనం ఇక సింబల్ వచ్చేటప్పటికి ఇందాక మీకు చెప్పినట్టుగా కేజీ अंत मैं केजेस यूनिट केजेस मेजरमेंट अंबल केजी अस्ता
అలాగే ఫార్మల్ ఏమొచ్చి కేజీ కిలోగ్రామ్ ఇది నేమ్ ఇస్తామండి మనం ఇక నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లాన్ అనేది చూడండి మనం హాఫ్ కేజీయా లేకపోతే కేజీ రెండు కేజీలో వన్ కేజీయా టూ కేజీస్ అని ఇక్కడ మనం ఇస్తామండి ఒక హాఫ్ కేజీ ఏదైనా ఎన్ని కేజీలు అయితే అన్ని హాఫ్ కేజీ అంటే ఇక్కడ డెసిమల్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం టూ డెసిమల్స్ ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది ఉంటుందన్నమాట అంటే రెండు కేజీలు మూడు కేజీలు అంటే వన్ టూ రెండు అలా టూ డెసిమల్ వరకు ఇక్కడ మనకి చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట ఇది ఈ విధంగా యూనిట్ అనేటటువంటిది మనం మెజర్మెంట్ అనేటటువంటిది చేయాలి అలాగే ఇక్కడ మనం కేజీ ఒకటి క్రియేట్ చేసామండి అలాగే నెక్స్ట్ మనం ఇంకోటి క్రియేట్ చేయాలనుకోండి మళ్ళీ టైప్ అని ఇస్తాము టైప్ దాంట్లో సింపుల్ అని ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి సింబల్ ఈ సింబలే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండి ఈ సింబల్లో మనం ఇక్కడ ఏం చేస్తాం ఇందాక కేజీస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం లీటర్స్ ఇద్దామండి లీటర్స్ ఇక్కడ ఫార్మల్ నేమ్ వచ్చి లీటర్స్ అని రాస్తారు లీటర్స్ అని రాస్తారండి నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లాన్ వచ్చి ఒక టూ లీటర్స్ టూ లీటర్స్ అందువల్ల ఇది ఒక యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అండి ఇది ఒక యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే మనకి ఆ స్టాక్ ఆ మెటీరియల్ అనేటటువంటిది మనం కొనుగోలు చేసినప్పుడు సంస్థలో ఆ వ్యాపార సంస్థ కన్సర్న్ మెటీరియల్స్ కొనుగోలు చేసినప్పుడు ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే అవి కేజీస్లో కొనుగోలు చేసుకోవచ్చు లేదా లీటర్స్లో కొనుగోలు చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక ఆయిల్ సంబంధించి మన ఆ సంస్థ కొనుగోలు చేస్తుంది అనుకోండి ఈ ఆయిల్స్లో ఏంటో ఒక రకరకాల ఆయిల్స్ ఉంటాయండి ఏముంటుంది ఆ పామ్ ఆయిల్ ఉండొచ్చు అలాగే ఇంకా మనం చెప్పుకోవాలి అంటే కోకోనట్ ఆయిల్ ఉండొచ్చు అట్లాగే మన వంటకి సంబంధించినటువంటి ఫ్రీడమ్ లేదా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయండి ఆ దానికి సంబంధించి ఆయిల్స్ ఉండొచ్చు అలాగే వేసనకి సంబంధించి గ్రౌండ్నట్ ఆయిల్ ఉండొచ్చు ఇలాగ రకరకాల ఆయిల్స్ ఇక్కడ మనకు ఉన్నప్పుడు ఆయిల్ని దేంట్లో చూపిస్తాము అంటే ఇక్కడ లీటర్స్ కానీ లేదా కేజీస్ ఆల్రెడీ కేజీస్ ఒకటి మనం ఇక్కడ క్రియేట్ చేశామండి ఇక్కడ రెండోది లీటర్స్ అలా కాకుండా ఈ ఆయిల్ నింపడానికి ఉండేటటువంటి ఏదైనా బాక్సెస్ ఎన్ని బాక్సులు ఉన్నాయని అన్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం ఇక్కడ టైప్లో సింపుల్ చేస్తామండి సింబల్ వచ్చేటప్పటికి బాక్సెస్ అని పెడతాము బాక్స్ అని పెడతాము ఇది తర్వాత ఫార్మల్ నేమ్ బాక్సెస్ అని పెడతాము ఎన్ని బాక్సులు 100 బాక్సుల 50 బాక్సుల 2 బాక్సుల 5 బాక్సుల ఇవి ప్యాకింగ్ సంబంధించి సో ఏదైనా సరే తప్పకుండా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే స్టాక్ ఐటమ్ అనేటటువంటిది క్రియేట్ చేసే ముందుగా మనం చేయవలసినటువంటి మొట్టమొదటి ప్రాసెస్ ఏమిటి అంటే ఫస్ట్ వి హావ్ టు క్రియేట్ యూనిట్ ఆఫ్ మెజర్స్ అండి ఎప్పుడు బిఫోర్ క్రియేటింగ్ స్టాక్ ఐటమ్స్ అర్థమవుతుందా మీరు స్టాక్ ఐటమ్ ముందు తీసుకుంటే ఈ యూనిట్ ఆఫ్ మెజర్స్ అనేటటువంటిది గమని తెలియజేయడం అనేది జరగదు కాబట్టి అకౌంటింగ్ ట్యాలీలో మనకి ఈ స్టాక్ గ్రూప్స్ అండి ఇన్వెంటరీకి సంబంధించి ఆ స్టాక్ అనేటటువంటిది దేనికంటే ఉదాహరణకి బట్టల క్లాత్స్ ఉన్నాయనుకోండి క్లోత్స్ సంబంధించి మనం ఏం చేస్తున్నాం క్లోత్స్ అని బేల్లో చెప్తూ ఉంటాం అక్కడ సింబల్ వచ్చి బేల్స్ అంటాము సో ఇక్కడ సింబాలికల్గా మనం బేల్స్ అని రాసుకుంటామండి అక్కడ ఎన్ని బేల్స్ రాసుకుంటాము అర్థమవుతుంది అలాగే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఏదైనా ఒక టేబుల్స్ కానీ ఇక్కడైనా తీసుకున్నాం అనుకోండి సింబల్ వచ్చి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కానీ తీసుకుంటాము ఇక్కడ దాన్ని మెజర్మెంట్ అండి ఇంత సైజు సైజును బట్టి కొన్ని తీసుకోండి సింబల్ సైజ్ అని పెట్టుకుంటాము ఇక్కడ సైజ్ అని రాస్తారండి ఎంత సైజ్ ఎంతంత ఏంటి అనేది ఇలాగా ఈ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి అంటే ఎప్పుడు మనం బిఫోర్ క్రియేటింగ్ ఏ స్టాక్ ఐటమ్ కంపల్సరీ ఫస్ట్ వీ హావ్ టు క్రియేట్ యూనిట్ ఆఫ్ మెజర్స్ యూనిట్ ఆఫ్ మెజర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఈ అకౌంటింగ్ గేట్వే ఆఫ్ ట్యాలీ ఇవ్వగానే ఈ అకౌంటింగ్ ఇన్ఫోలో ఇన్వెంటరీ ఇన్ఫోలో మనకి యూనిట్ ఆఫ్ మెజర్స్ని ఎంటర్ చేయగానే మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా అపీరెన్స్ అనేది కనపడుతుంది ఇక్కడ మనం యూనిట్ సింపుల్గా కేజీస్లో అయితే కేజీ లీటర్స్లో అయితే లీటర్లోని అదేవిధంగా ఈ విధంగా బాక్సెస్ అయితే బాక్సెస్లోని సెట్స్ అయితే సెట్ సెట్ల కింద అయితే సెట్టింగ్గా ఇలాగా మనం ఈ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుందండి ఎప్పుడైతే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేటటువంటిది మనం చేస్తామో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్ని క్రియేట్ చేసాము అనేది మనకి తెలియాలనుకోండి మళ్ళీ మామూలుగానే మీకు యూనిట్ ఆఫ్ మెజర్స్ కొట్టగానే అక్కడ డిస్ప్లే అనేటటువంటిది ఉంటుందంటే ఆ డిస్ప్లేని ప్రెస్ చేయగానే మనకు తయారు చేసినటువంటి కిలోగ్రాము అలాగే లీటర్సు
इलाग बॉक्स इलागू मन की डिस्प्ले आवेदन जो सारी एदा ओवर लुक् केजी की लीटर बदल का केजी केजी बदल का लीटर एदाचा दाँ आलटर चुस्क द्वारा मामूल आलटर अनेटू चेजे डेटा अर्थम का बट्टी आलटर द्वारा मन चेजने जो इधी यूनिट आफ् मेजर्स संबंधी इनफर्मेसन अभी అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఈ యూనిట్ మెజర్స్ అనేటటువంటిది ఏ యూనిట్స్ మనం మెజర్ చేసామో తెలుసుకోవాలి అంటే మనం డిస్ప్లే అనేటటువంటి దాని దగ్గరికి వెళ్తే మనకు ఈ డిస్ప్లేకి సంబంధించిన యూనిట్ ఆఫ్ మెజర్స్ సంబంధించిన డిస్ప్లే అనేటటువంటిది మనకి కనిపిస్తుందండి స్క్రీన్లో ఖచ్చితంగా కనిపిస్తుందండి ఈ విధంగా మనకు స్క్రీన్లో ఈ కనిపించడం అనేటటువంటి జరుగుతుంది ఇక్కడ లిస్ట్ వస్తాయన్నమాట అండి అలాగే మనం క్రియేట్ చేసినటువంటి యూనిట్స్ ఏదైనా సరే మార్చుకోవాలి అంటే అక్కడ మళ్ళీ ఆల్టర్ అనేటటువంటి దాని ద్వారా మనం మార్చుకోవడం అనేది జరుగుతుంది ఇది యూనిట్ ఆఫ్ మెజర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇక దీంట్లో మనకి ఇందాక మనం చెప్పినట్టుగా ఈ యూనిట్ ఆఫ్ మెజర్స్ తర్వాత చేసే ప్రాసెస్ వచ్చి స్టాక్ ఐటమ్ అండి ఈ స్టాక్ ఐటమ్ అనేటటువంటిది మనం ఇక్కడే మీరు ప్రెస్ చేయగానే అక్కడ మళ్ళీ మీకు సింగిల్ స్టాక్ ఐటమ్స్ మల్టిపుల్ స్టాక్ ఐటమ్ అని ఉంటుందండి సో స్టాక్ ఐటమ్ని మనం చూడగానే మరి మళ్ళీ అకౌంట్ ఇన్ఫోలో ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం ఈ స్టాక్ ఐటమ్ అనేటటువంటి దాన్ని ఎంటర్ చేయగానే మనకి మళ్ళీ స్క్రీన్ మీద ఈ విధంగా మళ్ళీ సింగిల్ మల్టిపుల్ అనేటటువంటి దాని ద్వారా మనకి స్టాక్ ఐటమ్స్ లిస్ట్ అనేటటువంటిది రావడం జరుగుతుందండి ఇక్కడ సింగిల్ దీంట్లో క్రియేట్ డిస్ప్లే ఆల్టర్ అలాగే మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ దాంట్లో మళ్ళీ క్రియేట్ డిస్ప్లే ఆల్టర్ సో ఈ విధంగా మనకి ఈ స్టాక్ ఐటమ్ అనేటటువంటి ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా అపీరెన్స్ అనేటటువంటిది వస్తుందండి ఇందులో మనకి క్రియేట్ సింగిల్ ఐటమ్ కనుక ఒక్కొక్క ఐటమ్ని మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి ఉదాహరణకి అప్పుడు మనకి ఏ విధంగా స్క్రీన్ కనపడుతుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ సింగిల్ ఐటమ్ మనక చేసినప్పుడు ఇక్కడ నేమ్ అనేటటువంటిది ఇక్కడ సింబల్ వచ్చి ఇక్కడ నేమ్ వచ్చి మనకి కోకోనట్ ఆయిల్ అని పెట్టాం అనుకోండి కోకోనట్ ఆయిల్ ఇది నేమ్ పెట్టామండి ఇక్కడ అండర్ వచ్చి దేంట్లో ఉంటుంది అంటే ఆయిల్ సంబంధించి సో ఎన్ని యూనిట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం మెజర్మెంట్ ఏంటంటే లెక్క చేసాం కాబట్టి ఎన్ని లీటర్స్ లేదా కేజీస్ ఏదైనా పెట్టుకోవచ్చండి 5 కేజీలు లేదా 2 కేజీలు లేదా లీటరు సో ఇక్కడ యూనిట్స్ అనేటటువంటిది ఇక్కడ మనం ఇస్తామండి ఇక్కడ ఒక స్టాక్ ఐటమ్ అవుతుంది తర్వాత ఆ రైస్కి సంబంధించి ఒక ఐటమ్ నేమ్ వచ్చి రైస్ అని పెట్టామనుకోండి రైస్ అని పెట్టామనుకోండి ఇక్కడ అండర్ వచ్చేటప్పటికి ఏమొస్తుందండి మనకి రైస్ అనేది రైస్ కింద అంటరించుకుంటామండి ఇక్కడ యూనిట్స్ వచ్చేటప్పటికి మనం కేజీస్లో తీసుకోవడం అనేది జరుగుతుంది అర్థమవుతుందా ఇలాగ ప్రతి ఐటము ఉదాహరణకి మొబైల్ సంబంధించిన ఏమి ఇచ్చామనుకోండి సెల్ ఫోన్ రెడ్మీ అనేటటువంటిది ఒక ఫోన్ ఇచ్చామంటే అందరూ వచ్చి ఆ సెల్ ఫోన్ సంబంధించి ఉంటుందండి ఇక్కడ యూనిట్స్ మెజర్మెంట్ చేసేటప్పుడు దేంట్లో చూపిస్తాం మనం బాక్సెస్ అండి లేదా సెట్స్ ఎన్ని సెట్లు వచ్చాయి రెడ్మీకి సంబంధించిన బాక్సులు ఎన్ని వచ్చాయి అనేది సో ఈ విధంగా ఇండివిజువల్గా ఈ ఒక్కొక్కటి మనం చేయడానికి స్టాక్ ఐటమ్కి సంబంధించి మనం ఈ సింగిల్ దాంట్లో క్రియేట్ అనేటటువంటిది చేసుకుంటామండి అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి రావాలనుకునేటప్పుడు ఇందులో మళ్ళీ ఏ ఐటమ్స్ మనం స్టాక్ ఐటమ్ మనం చూపించాము అనేది తెలియాలి అంటే మళ్ళీ ఈ సింగిల్ క్రియేట్ చేసిన దాంట్లో డిస్ప్లే అనేటటువంటి దాన్ని చేయడం ద్వారా మనకి మళ్ళీ స్క్రీన్ మీద ఏమేమైతే మనం చేసాము అంటే కోకోనట్ ఆయిల్ అలాగే రైస్ అలాగే రెడ్మీ ఇలాంటివన్నీ మనకి డిస్ప్లే అవడం అనేటటువంటిది జరుగుతుంది అలా కాదు ఒక్కొక్కటి టైం టేకింగ్ మనకి అనుకున్నప్పుడు ఏం చేస్తామండి మల్టిపుల్
మల్టిపుల్ గ్రూప్ మన ఐటమ్ని మనం ప్రెస్ చేస్తామండి. ఎప్పుడైతే మల్టిపుల్ ఐటమ్ని మనం ప్రెస్ చేసామో ఆటోమేటిక్గా ఇక్కడ మన స్క్రీన్ మీద మల్టిపుల్ సంబంధించి మనం ఎంటర్ చేయగానే మల్టిపుల్ ఐటమ్స్ అండి ఇక్కడ అండర్ వచ్చి ఆల్ ఐటమ్స్ అని మీరు ప్రెస్ చేసుకుంటారండి. ఆల్ ఐటమ్స్ అని మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి స్క్రీన్ ఈ విధంగా మనకి డిస్ప్లే అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీని మీద ఇక్కడ వచ్చి ఎస్ఎల్ నెంబరు అలాగే నేమ్ ఆఫ్ ఐటము అలాగే యూనిట్స్ అట్లాగే దాని యొక్క రేటు ఇలాగా కొన్ని మనకి డిస్ప్లే అవడం అనేటటువంటి జరుగుతుందండి. ఇక్కడ సీరియల్ నెంబర్లో మనకు ఒకేసారి కావాలి కాబట్టి కోకోనట్ ఆయిల్ యూనిట్స్ వచ్చి మనం ఆయిల్లోనే తీసుకుంటామండి. ఎప్పుడు వదిలి మనం ఎంత కొంత తీసుకుంటామండి మనం వ్యాపారస్తుడు చేసుకునేటటువంటిది. ఇక నెక్స్ట్ వచ్చి మనం రైస్ తీసుకున్నామంటే రైస్ వచ్చి దీనికి రైస్ సంబంధించి యూనిట్ వచ్చి మనం కేజీలలో చూపిస్తామండి. అట్లాగే ఇంకా సెల్ ఫోన్కి సంబంధించి మనం మొబైల్ ఫోన్స్ సంబంధించి మనం ఇక్కడ యూనిట్స్ వచ్చి బాక్సెస్లో చూపిస్తాం. అంటే ఒకేసారి ఈ విధంగా ఆ మల్టిపుల్కి సంబంధించిన స్టాక్ ఐటమ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు ఆల్రెడీ మీకు చెప్పానండి ఎందుకంటే అందరికీ కూడా మనకి ఈ సెల్ ఫోన్లు అందరికీ ఉన్న మొబైల్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసులు ఖచ్చితంగా మనం అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కాబట్టి అందులో మీరు ఈ ట్యాలీ ERP 9 అంటే ట్యాలీ సొల్యూషన్స్ అనే ద్వారా మనం ఈ ట్యాలీ సంబంధించినటువంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దాంట్లో మోడ్ ఆఫ్ అది అడుగుతుంది ట్యాలీ, అందులో ఎడ్యుకేషన్ మోడ్ పెట్టుకుంటే మీరు ఏ విధంగానూ కూడా లైసెన్స్ పొందన అవసరం లేదండి. ఎటొచ్చి ఈ నేను మనం చెప్పుకునేటటువంటి ఐటమ్స్ మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన పుస్తకాల్లో సరిగ్గా ప్రింటింగ్ అనేటటువంటిది అవ్వలేదు కాబట్టి దానికి సంబంధించి ఈ ఐటమ్స్ మనకి స్క్రీన్ డిస్ప్లేకి సంబంధించి క్లారిటీగా అక్కడ కనబడుతుందని నేను చెప్తున్నాను. మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత తీసేయండి అవసరమైతే. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మేము చెప్పేది ఓన్లీ ఎడ్యుకేషన్ మోడ్ అండి, ఎందుకంటే సిస్టమ్ మీద ఇక్కడ మనం చూపించి చేయడం అనేటటువంటి జరగదు కాబట్టి మీరు ఈ విధంగా ఉంటుంది అని మేము చూపిస్తున్నామంతే. ఇది జస్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ మోడ్ అండి అర్థమైనా. కాబట్టి మీరు ఖచ్చితంగా బయట నేర్చుకోవాల్సింది అదే, ఏదైనా సిస్టమ్ ఉన్న వాళ్ళు అందులో ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగానే ట్యాలీ మనం చేయడానికి కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ దీనికి అకౌంటింగ్ పరంగా ఉండేటటువంటి నాలెడ్జ్ ఏమీ అవసరం లేదని కూడా మాట్లాడుకున్నాము. ఇది అకౌంటింగ్ ఫండమెంటల్ రూల్స్ కొంచెం వోచర్ క్రియేషన్ గ్రూప్ క్రియేషన్ ఆ లెడ్జర్ క్రియేషన్ కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇన్వెంటరీకి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ అనేది కొంత ఐడియా మీకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇది కూడా మనకి పెరగడం అనేటటువంటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ టాపిక్లో ఫైనల్గా మనకి ఏంటంటే గొడౌన్కి సంబంధించింది. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ గొడౌన్ అని మనం చెప్పినప్పుడు సాధారణంగా మనం చూసినట్లయితే గొడౌన్ మేనేజ్మెంట్ గురించి మనం చెప్పుకోవాలనుకోండి. గొడౌన్కి సంబంధించి మనం చెప్పుకోవాలనుకోండి ఎక్కడైనా మనం వ్యాపారం కొనుగోలు చేసేటప్పుడు ఈ కొన్నటువంటి సరుకు సాధారణంగా మనం వ్యాపారస్తుడు చూడండి మనకి ఏదైనా ఒక సరుకు కొనుగోలు చేద్దామని వెళ్ళినప్పుడు అతని దగ్గర ఉంటే ఆ షాపులో ఉంటే ఇమీడియట్గా మనకి అమ్మడం అనేటటువంటి చేస్తాడండి. సాధారణంగా వ్యాపారస్తులు ఏం చేస్తాడంటే సరుకు అనేటటువంటి కొంత సరుకు ఇక్కడ పెట్టుకుంటాడండి, మిగిలినటువంటి సరుకుని గొడౌన్ టు షాప్ అని చెప్పి గొడౌన్ అంటే నిల్వ చేసుకోవడం గిడ్డంగి అంటాం కదండి. అంటే సరుకుని అమ్మేటటువంటి ప్రాంతంలోనే పెట్టకుండా కొంత సరుకు అనేటువంటి వాడు అమ్మకాలు చేపట్టే ప్రాంతంలో పెట్టుకొని మిగిలినటువంటి సరుకుని ఆ గొడవలో పెట్టుకోవడం అనేటటువంటిది చేస్తాడనమాట, నిల్వ చేసుకుంటాడండి. అంటే ఇక్కడ ప్లేస్ అనేటటువంటిది ఆ సరుకోలేకపోయినప్పుడు లేదా
భవిష్యత్తులో ఇంకా సరుకు కొరత ఏమైనా వస్తుంది అనుకునేటప్పుడు ముందుగానే ఎక్కువ లాట్లలో ఈ సరుకు అనేటటువంటి కొనుగోలు చేసి కొంతమేర సరుకు తన షాపులోనో లేదా తన అమ్మ చేసేటటువంటి ప్రదేశంలో పెట్టుకొని మిగిలినటువంటిది తన గొడవంలో పెట్టుకుంటూ ఉంటాడు. సాధారణంగా మనం చూడండి వ్యాపారస్తుడిని ఏమంటే సరుకు కావాలి అంటే వాడు ఇమీడియట్గా పోయి లేదంటేనే మొక్క చెప్పడండి, ఏమంటే ఇప్పుడు అర్జెంటుగా కావాలా లేకపోతే కాసేపు నాకే వచ్చా అని అడుగుతారు. అది లేదంటే కావాలంటే అయితే పని చేయండి, మీరు మా గొడవంలో ఉన్న ఒక 5 నిమిషాలు కూర్చోండి, గొడవంలో తీసుకొస్తాము. అర్థమైంద? ఒకటి. ఇక రెండవది, అక్కడ ఇక్కడ రెండింటికి ఉండేటటువంటి ఏంటంటే ఇది సేల్స్ అనేటటువంటి ఈ విధంగా చేసుకుంటారు. అయితే ఇక్కడ మీరు గమనించింది ఏంటంటే కొనుగోలు చేయడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఆ డబ్బులు అనేటటువంటిది ఇక్కడ తీసేసుకుని రెండు మార్గాలు ఉంటాయి ఇక్కడ కూడా. ఒకటి, ఉండండి వెయిట్ చేయండి మా గొడవంలో సరుకు తీసుకొస్తానంటాడు, వెంటనే గొడవంలో మనుషులు పంపించి తీసుకొస్తారు మనకు అవ్వదనే సరుకు ఇచ్చేస్తాడండి, అక్కడ డబ్బులు ఇచ్చేయడం అనేటటువంటి జరుగుతుందండి, అమ్మకం అనేటటువంటి అక్కడ జరిగిపోతుంది. ఇక రెండో పాయింట్ ఆలోచించాలనుకోండి, కొంచెం గొడాము ఈడ అమ్మే ప్రాంతానికి కొంచెం ఒక 4-5 మరంగుల దూరంలో ఉందనుకోండి, ఏం చేస్తారంటే సరుకుకు సంబంధించినటువంటి మొత్తాన్ని ఇక్కడ పే చేసేయండి, మీరు మా వ్యక్తి వస్తాడు, మా షాప్లో ఉన్న వ్యక్తి మీ గొడవ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సరుకులు తీసుకొని మీరు వెళ్ళిపోండి అంటారు. అంటే ఇక్కడ అమ్మకం అనేటటువంటిది సరుకులు గొడవంలో సరుకులు పుచ్చుకోకుండానే జరుగుతుందండి, మనం గొడవ దగ్గరికి వెళ్ళి అమ్మేసుకోవడం అనేటటువంటిది ఆ సరుకులు తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కొనుగోలు గొడవకి సంబంధించి సేల్స్కి సంబంధించి మనం చేసేటప్పుడు ఇక్కడ గొడవలో ఎంతెంత సరుకు అనేటటువంటిది అమ్మడం అనేటటువంటి జరిగింది, ఇంకా ఎంత సరుకు అనేటటువంటిది ఉంది మేము గొడవలో ఉంది అని తెలుసుకోవాలనుకోండి, మళ్ళీ మనం ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో గొడవకి సంబంధించినటువంటి దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇప్పుడు గొడవకి సంబంధించి ఎన్ని రకాలు ఉండొచ్చు అంటే ఒకే ప్రాంతంలో వీడికి ఒక 3-4 చోట్ల ఉండొచ్చాడు. అర్థమవుతుందో? వీడు సరుకు నిల్వ పెట్టుకునేటటువంటి ప్రదేశము వీడు అమ్మాయి చూపేటటువంటి ప్రాంతంలోనే కాకుండా ఆ సరుకు ఒకే ఏరియాలో 4 ప్రాంతాల్లో ఒక చిన్న చిన్న రూముల్లోనో లేకపోతే పెద్ద పెద్ద భవంతుల్లోనో వీడు ఎలా చేసుకునే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి? అందుగురించి వీడు ఏ ప్రాంతంలో సరుకు ఏ గొడవలో సరుకు ఎంత ఉంది, ఎంత సరుకు అనేటటువంటి రిలీజ్ చేశాము, ఎంత సరుకు అనేటటువంటిది అక్కడి నుంచి అమ్మాము లేదా అక్కడి నుంచి మన షాప్కి ఎంత తీసుకొచ్చి ఇచ్చాము అనేటటువంటిది తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించి ఈ గొడవలకు సంబంధించినటువంటి లెక్క ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాడు చూసుకోవాలి. ఇక్కడ ఏమైనా మామూలు గొడవలకు సంబంధించి ఇప్పుడు ఒకే ప్రాంతంలో 4 చోట్ల ఉందనుకోండి, అక్కడ మళ్ళీ ఆ ప్రాంతాల పేరు రాసుకుంటూ రాస్తాడు. ఉదాహరణకి ఏదో లలితా నగర్లో అని, అలాగే శ్రీనగర్లో అని గొడాము, అలాగే బల్లపంతులో ఉండేటటువంటి గొడాము, ఇలాగా నా ఒక 3 పేర్లను ఇక్కడ చూసుకుంటాడు. ఒక్కొక్కరికి సంబంధం ఉండదండి. కాబట్టి ఏ ప్రాంతంలో ఆ గొడవంలో సరుకుంటో తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ గొడవంలోకి వెళ్ళిపోయి ఆ ప్రాంతాన్ని మనం సింగిల్గా ఒక్కొక్కదాన్ని సింగిల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఒకేసారి మల్టిపుల్గా మనం ఈ క్రియేట్ చేసుకోవడం అనేటటువంటి గొడవకి సంబంధించి, అలాగే అక్కడి నుంచి సరుకు అనేటటువంటి అలొకేషన్ ఏ విధంగా చేసుకున్నారు అనే దాని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ స్టాక్ ఇన్వెంటరీ అనేటంటే ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఇది ముఖ్యంగా మనకి ఈ ట్యాలీ ERP 9 కోర్సులో మీకు ఉండేటటువంటి 3 యూనిట్ల తాలూకు సిలబస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇవి మనం ఖచ్చితంగా మీరు ఈ సిస్టంలో ఒకసారి చూడాలండి, లేకపోయినా మరి పుస్తకాల్లో ఉండేటటువంటి ప్రింటింగ్లు సరిగ్గా లేవు కాబట్టి మీరు ఒకటి 2 సార్లు చూసుకోండి. అది మీరు రాసినటువంటి రాసిపోతే ఇక్కడ నేను చెప్పినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తి స్థాయిలో మీకు ఉపయోగపడుతుందని నేను చెప్పలేను, మీకు ముందే చెప్పాను నేను. అది సిస్టమ్ ఉండి చూపిస్తే అందులో ఒక్కొక్క ఐటమ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మనం చూపిస్తే ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో మనం సిలబస్ కంప్లీషన్ చేసుకోవాలి కాబట్టి అయితే ఇది కూడా మనం బయట ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఇక్కడ వల్ల ఏమి మీకు జస్ట్ తెలుస్తుంది అంతే, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మేము చెప్పవండి. ఎందుకంటే ఉండడానికి ఇక్కడ చెప్పడానికి కూడా అవకాశం లేదు, ఖచ్చితంగా మనం చూపించాలి. ఈ కరోనా వల్ల మనం కాలేజీకి తెరవకపోవడము మళ్ళీ సిస్టంలో చూపించకపోవడం అనేటటువంటి జరిగింది కాబట్టి నాకు సాధ్యమైనంత మటుకు ఈ స్క్రీన్ని డిస్ప్లే అది బోర్డు మీద మీకు వేసి చూపించానండి. ఖచ్చితంగా ఈ మొబైల్స్లో మీరు ట్యాలీ ERP 9 అనేది డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ ఎడ్యుకేషన్ అమౌంట్ పెట్టుకోండి, మీరు ఏ విధమైనటువంటి అమౌంట్ కూడా కట్టనవసరం లేదు.
కంపెనీలు అయితే లైసెన్స్కి సంబంధించి లైసెన్స్ అనేటటువంటి తీసుకోవాలంటే వాళ్ళ టాలీ సొల్యూషన్ లిమిటెడ్ వాళ్ళ నుంచి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ మోడల్ మనం వాడుకోవచ్చు అండి. దానికి ఏ విధమైన రుసుము మనం చెల్లించిన అవసరం లేదు. ఓకే, ఇది టాలీకి సంబంధించి కోర్స్ అండి. మీకు మొన్న 3 యూనిట్ల తాలూకు సిలబస్. ఓకే, జాగ్రత్తగా చదివి అక్కడ ఒకసారి మేనా ఇది చెప్పినటువంటివి కూడా ఒకసారి చూసుకుని ఎగ్జాము హ్యాపీగా రాయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.